మరో వారం రోజుల్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం మరో రెండు రోజుల్లో ఆస్ట్రేలియా జట్టు భారత్లో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో నాలుగు టెస్టుల సిరీస్కు సంబంధించిన కోలాహలం అప్పుడే మొదలైంది. ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలక్షన్ కమిటీ మొదటి రెండు టెస్టుల కోసం స్క్వాడ్ను కూడా ప్రకటించింది. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాతో జరగబోయే ఈ టెస్టు సిరీస్ కొందరు ఆటగాళ్లకు అగ్నిపరీక్షనే చెప్పాలి. వారిలో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్. రాహుల్ ఇటీవల కాలంలో భారత జట్టుకు ఉపయోగపడిందే లేదు. పైగా అతడు ఓపెనర్ కావడం వలన ప్రారంభంలోనే వికెట్ చేజార్చుకుంటూ ఉన్నాడు. అందుకే అతడు జట్టుకు భారంగా మారిపోయాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో అతడు గనక రాణించకపోతే మాత్రం అతడిని జట్టు నుండి తప్పించడం గ్యారంటీ. అతడిలాగే ఈ టెస్టు సిరీస్ లో తప్పక రాణించాల్సిన మరో ఆటగాడు రవీంద్ర జడేజా. గాయం నుంచి ఈ మధ్యనే కోలుకున్న రవీంద్ర జడేజా రంజీ క్రికెట్ లో సత్తా చాటుకుని జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఒకవేళ అతడు విఫలమైతే మాత్రం అతడికి కూడా గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అక్సర్ పటేల్, సుందర్ ఇద్దరు కూడా అసాధారణంగా రాణిస్తున్నారు. కాబట్టి రవీంద్ర జడేజాకు కూడా ఈ సిరీస్ చాలా కీలకం. చివరిగా ఈ జాబితాలో చెప్పాల్సిన పేరు ఇషాన్ కిషన్. బంగ్లాదేశ్ పై డబుల్ సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ మళ్లీ ఇప్పటి వరకు పెద్దగా ఆడింది లేదు. ఈ టెస్ట్ సిరీస్ అతడికి సువర్ణావకాశం. ఇందులో గనక అతడు రాణించకపోతే జట్టులో చోటు గల్లంతు అయ్యే ప్రమాదముంది. కాబట్టి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వీరు ముగ్గురు ఎంత కష్టమైనా రాణించాల్సిన అవసరముంది. లేదంటే ముగ్గురు పైన వేటు తప్పదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.